ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో కలవడంతో సహజంగానే వైసీపీలో ఒక రకంగా ఒక కుదుపు కనిపెట్టింది. ఎందుకంటే ఆయన ప్రశాంత్ కిషోర్ 2019లో జగన్మోహన్ రెడ్డి విజయానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు రాసిన వ్యక్తి. ఆయన ఇప్పుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు కలవడం ఏంటి? ప్రశాంత్ కిషోర్ అంటేనే ఒక సక్సెస్ ఫార్ములా. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది తప్ప ఆయన ఎక్కడ పనిచేసినా గెలుచుకుంటూ వచ్చారు. ఢిల్లీ, బెంగాల్, తమిళనాడు, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఇందుకు ఉదాహరణ. నార్త్, వెస్ట్, సౌత్, ఈస్ట్ ఇలా ఎక్కడైనా ఆయన పనిచేసి పార్టీలను గెలిపిస్తూ ఉంటాడు. 99% సక్సెస్ రేట్ ఉన్న నాయకుడు. చంద్రబాబు నాయుడుతో కలుస్తున్నాడంటే మరి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్న భావన ప్రశాంత్ కిషోర్ కలిగిందా? ఆ భావన ప్రశాంత్ కిషోర్ కల్పిస్తున్నాడా? ప్రశాంత్ కిషోర్ని కలవడం ద్వారా టీడీపీ కల్పిస్తుందా? ఇలాంటివన్నీ వైసీపీ ముందున్న ప్రశ్నలు. అందుకే వైసీపీ తొలి స్పందన మనకు బయటకు వచ్చింది. తొలి ట్రెండ్, ఎలక్షన్స్లో ట్రెండ్ వచ్చినట్టు అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యాడు. వైసీపీ రియాక్షన్లో 3 రకాల ఫ్యాక్టర్స్ చెప్తున్నారు. ఒకటి, అంబటి రాంబాబు చాలా అందంగా చెప్పింది ఏంటంటే, మెటీరియల్ బాగలేకపోతే ఎంత సమర్థుడైన మేస్త్రి అయినా ఏమి చేయగలడు? ఇది అంబటి రాంబాబు మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి బలం దీన్ని బట్టి తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు జనసేనతో పవన్ కళ్యాణ్తో కలిశాడు, బీజేపీని కలుపుకోవాలని చూస్తున్నాడు, షో టైం కన్సల్టింగ్ అని రాబిన్ శర్మ టీంను పెట్టుకున్నాడు. అయినా ఆయన కాన్ఫిడెన్స్ రావడం లేదు. అందుకే ప్రశాంత్ కిషోర్ను కలుస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉన్నాడో దీన్ని బట్టే అర్థమవుతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవ వాదన. ఇక మూడవ వాదన ఏంటి అంటే, సహజంగా చంద్రబాబు నాయుడు ఏ స్థాయికైనా దిగజారుతాడంటూ విమర్శ. ఎందుకంటే గతంలో ఆయనే అంబటి రాంబాబు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, గతంలో చంద్రబాబు నాయుడే ప్రశాంత్ కిషోర్ను బీడి బీహార్ డెకాయిట్ అని అన్నాడు అని చెప్పారు. నాకు అది గుర్తులేదు అన్నాడో కానీ, బట్ విమర్శించింది మాత్రం నిజం ప్రశాంత్ కిషోర్. చంద్రబాబు అది మాత్రం నిజం. కరెక్ట్గా పదాలు అంబటి రాంబాబు గుర్తున్నట్లు నాగేశ్వర్ గుర్తున్నారని లేదు. ఎందుకంటే అలాగే ప్రశాంత్ కిషోరే వైఎస్ వివేకానంద హత్య ప్లాన్ వెనకాలన్నాడు. వైఎస్ ప్రశాంత్ కిషోరే విశాఖ విమానాశ్రయంలో జగన్పై జరిగిన దాడి, టీడీపీ భాషలో చెప్పాలంటే కోడికత్తి దాడి, ఇలాంటివన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ పైనే జరిగాయని గతంలో చంద్రబాబు నాయుడు విమర్శించాడు. కులాల మధ్య ఘర్షణ పెడతాడు, కమ్మ వ్యతిరేక సామాజిక సమీకరణ చేశాడు, ఇలాంటి డర్టీ ట్రిక్స్ ఉపయోగిస్తాడు ప్రశాంత్ కిషోర్ అని గతంలో చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు చెప్పి, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ను ఎలా కలుస్తాడు, ప్రశాంత్ కిషోర్ను ఎలా వ్యూహకర్తగా పెట్టుకుంటాడు అన్నది అంబటి రాంబాబు వైసీపీ నేతల మూడవ విమర్శ. సహజమే. అంటే ఒక మెటీరియల్ బాగలేకపోతే ఏ మేస్త్రి అయినా ఏమి చేయలేడు, ఎంత సమర్థుడైన మేస్త్రి అయినా ఏమి చేయలేడు. దీనికి బహుశా తెలుగుదేశం కౌంటర్ ఉంటుంది, సమర్థుడైన మేస్త్రి అయితే క్వాలిటీ మెటీరియల్ కూడా సమకూర్చుకుంటాడు కదా అని. సో అందువల్ల ఇది తెలుగుదేశం కౌంటర్ అవుతుంది. ప్రశాంత్ కిషోర్ను వైసీపీ వ్యూహకర్తగా ఉంటే అభ్యంతరం లేనిది, తెలుగుదేశం వ్యూహకర్తగా ఉంటే అభ్యంతరమా? ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ను నేరుగా వైసీపీ విమర్శించడం సాధ్యం కాదు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ సామర్థ్యాన్ని ప్రశ్నించడం సాధ్యం కాదు. కానీ ప్రశాంత్ కిషోర్ పెట్టుకోవడంలో చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయొచ్చు. ప్రశాంత్ కిషోర్ భుజాల మీద తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడు అటాక్ చేసే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీల పోలరైజేషన్కు ప్రశాంత్ కిషోర్ కేంద్ర బిందువు మరోసారి కాబోతున్నాడు.